జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మదనమోహన్ రావు రామారెడ్డి గ్రామ పూర్వ విద్యార్థులు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామారెడ్డి గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితులు విద్యార్థులు ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మదనమోహన్ రావును కలిసి ఆనందం వ్యక్తం చేశారు. మా సొంత గ్రామం రామారెడ్డిలో మదనమోహన్ రావు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుకోవడం జరిగిందని, అతను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి పైకి వచ్చాడని వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. మధ్యతరగతి ఎన్నో కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మా మిత్రుడు వల్ల మదనమోహన్ రావు అన్నారు. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నందున మాకు ఎంతో ఆనందంగా ఉందని, గర్వంగా ఉందని, మేము మా మిత్రుడు మదనమోహన్ రావుతో వెంట ఉండి గెలిపించుకుంటామని అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలన్న స్వభావం ఉన్న వ్యక్తి మదనమోహన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల చందు, నారాయణ, మేరా రవి, తూర్పు రాజు, కందుల స్వామి, కాజా నారాయణ, గూండా హరినాథ్, నంగునూరి ప్రసాద్ వారితో పాటు రామారెడ్డి మాజీ ఎంపీటీసీ మెడికల్ రాజు, మాజీ జెడ్పీటీసీ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కానీ పార్టీ బేసిక్ లేకుండా, పార్టీతో సంబంధం లేదు, వ్యక్తి చూసి మనము ఓటు వేయవలసిన అవసరం ఉంది. మదన్మోహన్ గారు చాలా మంచి స్వభావం గల వ్యక్తి కాబట్టి అతన్ని గెలిపించుకుంటే మన గ్రామాలు మన ప్రాంతము అభివృద్ధి చేస్తారనే నమ్మకము నాకున్నది కాబట్టి వీరిని గెలిపించాలని ఆశిస్తున్నాను. ఓటేసి మదన్మోహన్ రెడ్డి వాస రామారెడ్డిలో చదువుకున్నాడు కాబట్టి చేతి గుర్తుకు ఓటేసి అందరం, అంటే జహీరాబాద్ నియోజకవర్గం నుంచి నిలబడ్డాడు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు మనలు, ఆయన ఏమో బీబీ పటేల్ ఏమో ఉన్నతవర్గా పేద నిరపేద వ్యక్తి నుంచి గెలిచిన అత్యుడు కాబట్టి మదన్ బాబు గొప్ప ఓట్లతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. గెలిపిస్తాం, మేమందరం క్లాస్మేట్లందరూ కలిసి గెలిపిస్తాం. మదన్ మోహన్ జై కాంగ్రెస్. ఉండి మరి మదన్ అన్నతోటి మేము అడుగుళ్ళు అడిగేసి మదన్ అన్నను గెలిపించుకుంటామని ఖచ్చితంగా అందరం శపథం చేస్తున్నాం. మరి అలాగే రామారెడ్డి వాస్తవీయుడు అనే కాకుండా ప్రజల యొక్క నాడి తెలిసి గతంలో 5 సంవత్సరాల క్రితం ప్రజల యొక్క మనోభావాలను, ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులను తెలుసుకోవడానికి మరి సైకిల్ యాత్ర కూడా చేయడం జరిగింది. మరి అలాంటి ఉన్నటువంటి మదన్ మోహన్ గారు మరి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి మరి తనకు ఎన్ఆర్ఐలో 25 సంవత్సరాలు తిరగబడ్డ డబ్బు కోసమే ఆశించకుండా ఈరోజు ప్రజలకు సేవ చేయాలని ముందుకొచ్చినటువంటి వ్యక్తి మన అన్న మదన్ మోహన్ రావు గారు. మరియు మదన్ అన్నకు ఖచ్చితంగా మా రామారెడ్డి తరఫు నుంచి మరి రామారెడ్డిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను మేము ఎక్కడైనా ఇలా కామారెడ్డి కాన్స్టిట్యూషన్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్కు ఉన్నటువంటి సంబంధాలు, మరియు రాష్ట్రంలోనే ఎక్కడైతే రామారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి ఉన్నారో వారందరికీ కూడా మేము ఇలా మమేకమై మదన్ మోహన్ అన్న గారి గెలుపుకు మరి గతంలో ఎల్లారెడ్డిలో ఎలాంటి మెజారిటీ వచ్చిందో అంతకంటే రెట్టింపు మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ సెబిరెల్లి గారు ఇచ్చి పిప్పించినటువంటి మదన్ మోహన్ గారిని గెలిపించి మరి మదన్ అన్నను అఖండ భారీ మెజారిటీతో గెలిపిస్తామని మేమందరం పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ మేము శపథం చేయడం జరిగింది. రామారెడ్డి గ్రామస్తులు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మదన్ మోహన్ అన్నకు మేము దీన్ని అంకితం చేస్తామని, రామారెడ్డి గ్రామానికి రాబోయే రోజులలో అన్న ఎన్నో మంచి పనులు చేస్తాడని ఇందాక చెప్పినాడు. మరి ఖచ్చితంగా రామారెడ్డి గ్రామాన్ని ఒక నందనవనంగా చేసి ఉన్నటువంటి కాలభైరవ స్వామి, రాజరాజేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి నా ఆలయాన్ని అభివృద్ధి కూడా చేస్తానని అన్న చెప్పినాడు. ఖచ్చితంగా రామారెడ్డిని ఒక సస్యశ్యామలంగా యావత్ తెలంగాణలోని మరియు అభివృద్ధి చేస్తూ మరియు అలాగే తెలంగాణలో నంబర్ వన్ ప్లేస్ చేసి మరియు రాహుల్ గాంధీ దగ్గరనే అన్నకు రాబోయే రోజులల్లా రామారెడ్డి అంటే ఏంటనేది కూడా అన్న చేసే విధంగా ఇప్పుడు మాట ఇచ్చిండు. ఖచ్చితంగా మేము మదనన్న మోహన్కు, మదన అన్నకు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. రాహుల్ గాంధీ జిందాబాద్, సెబ్బిరెల్లి నాయకత్వం వర్దిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి. కాంగ్రెస్ పార్టీ.